ఆమ్ ఆద్మీ పార్టీ విజయం దానికి ముందుగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల సహాయకుడిగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ మేనేజ్మెంట్ సంస్థతో ఐపాక్తో ముందుకు వెళ్ళటం ఆ తర్వాత ఆయనే ఇక్కడ జగన్కి కావచ్చు అటు స్టాలిన్కి కావచ్చు ఇంకో పక్కన మమతా బెనర్జీ కానీ వీళ్ళందరికీ ఉండటం అటు నితీష్ కుమార్తో కలిసి బీజేపీ మీద విమర్శలు చేసి చివరికి నితీష్ కూడా ఆయన బయటికి పంపించేసేటప్పటికీ సస్పెండ్ అయిన తర్వాత అతి తీవ్ర ఒక సీరియస్ ప్రకటన రేపు పద్దెనిమిదో తారీఖు చేయబోతున్నాను అని ప్రకటించడంతో ఢిల్లీ సర్కిల్స్లో వినబడ్డటువంటి మాట అయితే జాతీయ ప్రత్యామ్నాయ పార్టీ పెట్టబోతున్నారు దానికి ఎవరైతే యాంటీ కాంగ్రెస్ యాంటీ బీజేపీగా ఉన్నటువంటి వాళ్ళు లేదంటే తటస్థంగా అటు బీజేపీకి అనుకూలంగా కానీ ఇటు కాంగ్రెస్కి అనుకూలంగా కానీ లేకుండా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొస్తారు తృతీయ ఫ్రంట్ పక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఓ సింగల్ పార్టీకి జనం మీదకి తీసుకెళ్తారు లేదా ఆమ్ ఆద్మీ పార్టీని ముందు పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీని దేశవ్యాప్త విస్తృతికి ఈ పార్టీలన్నింటినీ కలుపుకుని వెళ్తారన్నటువంటి ప్రచారం జరిగింది కానీ ఆయన ఈవేళ ఆ సంచలన ప్రకటన కాస్త కేవలం బీహారీ పర్యటనకే బీహారీ ప్రకటనకే పరిమితం అయ్యారు నితీష్ కుమార్ మీద నాకు విశ్వాసం ఉందంటూనే నితీష్ కుమార్న అన్యాయం చేస్తున్నారు మైనార్టీలకు అంటూ విమర్శలు గుప్పించారు అభివృద్ధి కోసమే బాత్ బీహారీ అనేటువంటి నినాదం బీహార్ బాత్ బీహార్కి అనేటువంటి నినాదంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ పది ఉత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా బీహార్ను తీసుకెళ్తానంటూ తనే ఒక సొంత పార్టీని బీహార్లో పెట్టడానికి సిద్ధపడుతున్నారు అంటే కాంగ్రెస్సు బీజేపీలకు అతీతంగా ఆ ప్రాంతంలో పబ్లిక్లో ఒక అంట్రెస్ట్ ఉంది కాంగ్రెస్ ను ఆర్జేడీతో కలిసి వెళ్తుంది కాబట్టి అదొక అండ్రెస్ట్ ఉంటుంది ఇటు పక్కన నితీష్ కుమార్ బీజేపీతో కలిసి వెళ్తున్నారు కాబట్టి ఒక అండ్రెస్ట్ ఉంటుంది ఆ ప్లేస్ని నేను ఆక్యుపై చేస్తానంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ బీజేపీలకు వ్యతిరేకంగా పుట్టి సక్సెస్ అయింది కాబట్టి అట్లాగా బీహార్లో తను సక్సెస్ అవ్వాలన్నటువంటిది ఇప్పుడు ఆయన ఎత్తుగాడు అందుకనినే నితీష్ కుమార్ పట్ల గౌరవం ఉంది కానీ ఆయన విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు గాంధీలని కాకుండా గాడ్సేల్ని ప్రోత్సహిస్తున్నారు అన్నటువంటి దానితో ఇటు మైనార్టీల ఓట్లు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఓట్లు కాంగ్రెస్ ఆర్జేడీల కూటమికి కాకుండా తన వైపుకి డైవర్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇందులో రెండు కోణాలు ఉన్నాయి ఒకటి ప్రశాంత్ కిషోర్ని విమర్శించే వాళ్ళు ఏంటంటే బీజేపీ తన ఎత్తుగడలో భాగంగా ప్రశాంత్ కిషోర్ని ఇట్లా రెచ్చగొడుతుంది ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు గనక ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ముస్లిం ఓట్లన్నీ ఎట్లా వచ్చినాయో అట్లా పొద్దున్న ప్రశాంత్ కిషోర్కి ముస్లిం ఓట్లు వెళ్ళిపోతే కనుక బీహార్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధ్యం కాదు అప్పుడు ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ నితీష్ కుమార్ కూటమి గెలుస్తుంది అది జేడియూ బీజేపీల కూటమిని గెలిపించడం కోసం ఆ రోజున అమిత్ షా వేస్తున్నటువంటి ఎత్తుగడ ఇది అనేటువంటిది ఒక సెక్షన్ ఫీల్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ కానీ దాని అనుబంధానికి సంబంధించినటువంటి వాళ్ళు అదే సందర్భంలో భారత ఇంకొక వర్గం ఏం ఫీల్ అవుతుందంటే నితీష్ కుమార్తో పడలేదు కాబట్టి దేశవ్యాప్తంగా ఒక కూటమి కట్టాలంటే ముందు తను పవర్లో ఉండాలి తనకొక గెలుపు ఉండాలి తనకొక ప్లాట్ఫామ్ ఉండాలి కాబట్టి ఆ ప్లాట్ఫామ్ కోసం బీహార్లో పార్టీ పెట్టారన్నటువంటిది ఇంకొక వర్గం భావిస్తుంది ఈ భావనలు ఎట్లున్నా రేపటి ఎన్నికల్లో బీహార్ ఎన్నికలకి ముందు ఒక కొత్త అస్త్రంతో అందరినీ అంటే ఇక్కడ దర్శకత్వం చేయడం వేరు తానే హీరోగా చేయడం వేరు ఇప్పటిదాకా దర్శకత్వం చేశారు సక్సెస్ అయ్యారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఫెయిల్ అయ్యారు ఇప్పుడు తనే నటించబోతున్నారు నటిస్తే సక్సెస్ అవుతారా లేదా అన్నటువంటి చూడాల్సి ఉంది